ఇక ప్రెజెంట్ మనం చూస్తున్నాం నారా లోకేష్ తో సిఏడి అధికారులు చర్చిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం మరింత సమాచారం మా ప్రతి సతీష్ అందిస్తారు సతీష్ అంటే నారా లోకేష్ కి నోటీస్ ఇచ్చేదకు కొద్దిసేపటి కిందటే సిఐడి అధికారులు ఆ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్ళినట్టు పరిస్థితుల్లో ప్రధానంగా సిఐడి నారా లోకేష్ కి సంబంధించిన పాత్రపైన ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి ఆధారాలన్నిటిని కూడా సేకరించింది ప్రాథమికంగా ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు నారా లోకేష్ ని విచారించాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి A14 గా కూడా సిఐడి ఇప్పటికే ఈ కేసు ఎఫ్ఐఆర్లో చేర్చింది అయితే నారా లోకేష్ పాత్ర ఏంటి అన్నది సంబంధించి ఈ కేసులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్ కూడా మొత్తం ఇందులో రింగ్ మాస్టర్గా వ్యవహరించారన్నది సిఐడి నిర్ధారించింది ఎందుకంటే ఇందుకు సంబంధించి సిఐడి దాదాపుగా 2 సంవత్సరాల పాటు జరిపినటువంటి విచారణలో అనేక ఆధారాలు సేకరించింది ఆధారాల్లో సుమారుగా 129 ఆధారాలు నారా లోకేష్ పాత్రను నిర్ధారించేటువంటి నారా లోకేష్ కి సంబంధం ఉందని నిర్ధారించేందుకు అవసరమైనటువంటి ఆధారాలను సేకరించింది ఇందులో ముఖ్యంగా ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి ఎవరైతే మున్సిపల్ శాఖ అధికారులు కానీ సిఆర్డి అధికారులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నోట్ ఫైల్స్లో స్పష్టంగా రాసినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా తోసిరాజని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్చారు ఈ డ్రాఫ్ట్ని మార్చేసుకున్నారు ముఖ్యంగా హెరిటేజ్ అదేవిధంగా లింగంనేని ఈ 2 సంస్థల మధ్య పిట్ప్రోకో జరిగింది లింగంనేని మధ్య పిట్ప్రోకో జరిగింది చంద్రబాబు నివాసం ఉన్నప్పుడు ఏదైతే సిఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలోనే నారా లోకేష్ కూడా ఉన్నారు సో నారా లోకేష్కి ముందస్తుగానే ఈ సమాచారాన్ని చేరవేసి ఇక్కడ ఏవైతే ముఖ్యంగా అటు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా భూములు కొనుగోలు చేసింది హెరిటేజ్ సంస్థ మరొకవైపు లింగంనేని రమేష్కి అక్కడ దాదాపుగా 365 ఎకరాల భూములు ఉన్నాయి సో లింగంనేని రమేష్కి మేలు చేసేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం అదేవిధంగా దాని ద్వారా దానికి లబ్ధి చేకూర్చినందుకు హెరిటేజ్కి లింగంనేని రమేష్ భూములు ఇవ్వడం అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేశారు ఆ భూములకు కూడా ధరలు పెరిగేలాగా ఆ భూములకి పెద్ద ఎత్తున ధర లభించేలాగా లబ్ధి చేకూర్చేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం ఇవి ప్రధానంగా జరిగినటువంటిది ఈ కేసుకు సంబంధించి ఇందులో దాదాపుగా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అధికారులకు సంబంధించి నోట్ ఫైల్లో లిఖితపూర్వకంగానే తాము తెలిపినటువంటి అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి మరి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారన్న అంశాన్ని అప్పట్లో పనిచేసినటువంటి అధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు అదేవిధంగా సర్వే నిర్వహించినటువంటి ఏజెన్సీలు ఏవైతే ఐఆర్ఆర్కి సంబంధించి గవర్నమెంట్ నియమించిన సర్వే చేసినటువంటి ఏజెన్సీలు కూడా తమ ప్రతిపాదనలన్నింటినీ కూడా తోసిపుచ్చి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారనే వాంగ్మూలాలు ఇచ్చారు ఈమెయిల్స్ పంపించిన పరిస్థితి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా నోట్ ఫైల్స్ని కూడా ఇప్పటికే అటాచ్ చేసింది సిఐడి సో దాదాపుగా 129 రకాల ఆధారాలు నారా లోకేష్ సంబంధించినటువంటి పాత్రను రూఢీ చేసేటువంటి ఆధారాలను ఇప్పటికే సేకరించింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నారా లోకేష్ని ఖచ్చితంగా విచారించేందుకు సిద్ధపడింది సిఐడి సో కోర్టులో ఆ నారా లోకేష్ హ్యాండ్స్పేట్ బెయిల్ వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ఆ సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ స్వయంగా చెప్పారు సిఐడి 41 నోటీస్ ఇచ్చి నారా లోకేష్ని విచారణకు పిలవాలనుకుంటుంది అదే అంశాన్ని నారా లోకేష్కి ఈ తెలియజెప్పిన తర్వాత ఎప్పుడైతే కోర్టులో చెప్పిన తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి లిఖితపూర్వక ఆదేశాల తర్వాత ఈరోజు సిఐడి అధికారులు నిన్నటి నుండి కూడా నారా లోకేష్ కోసం వెతికారు ఆ సిఐడి అధికారులు వెతుకుతూనే ఉన్నారు సిఐడి నేరుగా స్వయంగా నారా లోకేష్ కలిసి ఈ 41 నోటీస్ని ఇచ్చి ఎందుకు మిమ్మల్ని ఈ కేసులో విచారణకు పిలుస్తున్నామన్న అంశాన్ని కూడా వివరించి ప్రధానంగా ఇందులో జరిగినటువంటి అవినీతి వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే నారా లోకేష్ తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో సిఆర్డీఏ చైర్మన్ హోదాలో వ్యవహరించారు సిఆర్డీఏ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సతీష్ మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాను ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో నారా లోకేష్ కు అఫీషియల్ గానే నోటీసులు ఇచ్చింది సిఐడి మనం చూస్తూనే ఉన్నాం ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో లోకేష్ కు నోటీసులు సిఐడి అధికారులు అయితే ఇచ్చారు అలాగే అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని కూడా నోటీసులు ఇచ్చింది మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ నడికి తెలుసుకుందాం వెంకటేష్ చెప్పండి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ కేసులో నోటీసులు అందజేస్తున్నారు ఏపీ సిఐడి అధికారులు
41A నోటీస్ కింద ఈ లోకేష్ ను పోలీసుల ముందు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఏపీ సిఐడి ఈ నోటీస్ ను సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఉదయం నుంచి కూడా సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ నారా లోకేష్ తన లొకేషన్ చెప్పేందుకు చివరి నిమిషం వరకు కూడా కాస్త విచారణ విషయంలో సహకరించలేదు చిటచివర్కి గల్లా జయదేవ్ నివాసానికి వెళ్ళేటువంటి సమయంలో కూడా అనుమతికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత సహాయ నిరాకరణ జరిగేటువంటి ప్రయత్నం జరిగింది అయితే ఇటకేలకు సిఐడి అధికారులు నేరుగా గల్లా జయదేవ్ నివాసానికి వచ్చారు వచ్చి క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాటన్నిటిని గమనించారు ఏపీ సిఐడి అధికారులు నారా లోకేష్ కు नोटिस स्वयं इच्छेक प्रत्यक्ष आयु कल ने गल्ला जयदेव निवासा सो गल्ला जयदेव निवास में प्रस्तम नारा लोकेश एंपी कनक मेडल रवींद्र कुमार उ वारिदरू प्रस्तम एपीसीआईडी की संबंधी मुगर अधिकार वारी नोटिस अंदजे सदर्भ में मैं उन्म सो 41A कोटिस नोटिस फर् अपीयरेंस बिफोर द पुलिस दिस इज द 41A नोटिस ఏదైనా కేసుకు సంబంధించినటువంటి విచారణ విషయంలో రాబట్టేందుకు వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఈ నోటీసు ఇచ్చి పిలుస్తుంటారు సో దీని కింద అరెస్ట్ ఉండదు నేరుగా వచ్చి పోలీసులు అడిగేటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని అంతా కూడా ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు లోకేష్ పోలీసుల ముందు హాజరై విషయానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ విషయంలో పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది నిజానికి కేసుకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే నిజానికి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో అనేక భూ కుంభకోణాలను కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రతిరోజు ఒకవైపు అసైన్డ్ భూముల కుంభకోణం ఇంకోవైపు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి కుంభకోణం ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వాటిని బయటికి వెలికితీసేటువంటి ప్రయత్నంలో ఏపీ సిఐడి అధికారులు ఉన్నారు చాలా రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి పరిశోధన కొనసాగుతుంది సో ఆ పరిశోధనలో భాగంగా ఇప్పటికే అనేక ఆధారాలను కూడా సిఐడి అధికారులు సేకరించి ఉన్నారు సో వాటన్నిటిని సేకరించిన తర్వాత నేరుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఆధారాలన్నీ కూడా ఉంచారు ఆధారాలన్నీ కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చూసింది చూసిన సందర్భంలో లోకేష్ ఇదే కేసులో తనను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని ఒక ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన ఒక దరఖాస్తు చేసుకున్నారు కానీ ఆ దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది ఖచ్చితంగా ఈ దర్యాప్తుకు హాజరు కావాలి విచారణకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్లియర్గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఏపీ సిఐడి అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా నారా లోకేష్కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ సాయంత్రం వరకు కూడా విచారణకు సహకరించకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగింది చివరి నిమిషంలో కూడా గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నప్పటికీ తాను లేను అనేటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అయినప్పటికీ నేరుగా అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాల్లో ఈ అంశానికి సంబంధించినటువంటి వివరాలు ముందుగానే పోలీసులు తెలుసుకున్నారు తెలుసుకొని నేరుగా అశోక రోడ్డు 50లో ఉన్నటువంటి గల్లా జయదేవ్ నివాసానికి పోలీసులు తరలి వచ్చారు సో సిఐడి అధికారుల బృందం ముందుగా గేట్ దగ్గర కొద్దిసేపు వేచి చూసింది ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి సత్యనారాయణ బయటికి వచ్చారు సిఐడి పోలీసులతో మాట్లాడారు సిఐడి పోలీసులు క్లియర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు తాము సర్వ్ చేయాల్సి ఉంది అందజేయాల్సి ఉంది నేరుగా ఎవరైతే నిందితులు ఉన్నారో నారా లోకేష్ ఆ నిందితుడైనటువంటి నారా లోకేష్కు ఈ కేసులో స్వయంగా ప్రత్యక్షంగా తాము నోటీసులు ఇవ్వాల్సి ఉంది నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ మేరకు ఆయన సంతకం తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ అపీరెన్స్కి సంబంధించిన సంతకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తమల్ని నేరుగా నారా లోకేషన్ కలిసి ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు ఆ తర్వాత వారంతా పోలీసులతో కలిసి పోలీసులు గల్లా జయదేవ్ నివాసం లోపలికి వెళ్ళారు ప్రస్తుతం అయితే ఆ నోటీసులు స్వయంగా నారా లోకేష్కు సర్వ్ చేసేటువంటి కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది ఏ నిమిషంలోనైనా బయటికి సిఐడి అధికారులు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఏ తేదీన వారు రమ్మన్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అఫీషియల్గా సిఐడి అధికారులు బయటికి వెల్లడించేటువంటి అవకాశం ఉంది మనకున్న సమాచారం మేరకు 4 అక్టోబర్ లోకేష్ను సిఐడి అధికారులు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలుస్తుంది సో అఫీషియల్గా వారు కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయటికి డిస్క్లోజ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి
నిజానికి అమరావతికి సంబంధించినటువంటి విషయంలో అనేక కేసులు ఒక చుట్టుముడుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అనేక కేసులు ఒకవైపు అసైన్డ్ భూముల కుంభకోణం కేసు ఒకవైపు ఇన్సైడ్ కుంభకోణం జరిగింది ఇన్సైడర్ కుంభకోణం జరిగింది ఎందుకంటే ఎక్కడ రాజధాని వస్తుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే చంద్రబాబు తన కుటుంబకులకు చెప్పి ఆ ప్రాంతంలో కారు చౌకగా భూములు కొనుగోలు చేయడం అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం పేదలకు సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేసి వారికి ఏదో ఒక తక్కువ రేట్లో డబ్బులు అప్పజెప్పి మిగిలినటువంటి భూములన్నీ కూడా తన సంబంధికులకు తన వర్గానికి సంబంధించినటువంటి వారికి భూములు అప్పజెప్పారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడు పైన లోకేష్ మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. రైట్ ప్రెజెంట్ నారా లోకేష్ తో ఇంకా గల్ల జయదేవ్ ఇంట్లో నివాసంలో ఇంకా చర్చిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం లోకేష్ నోటీసులు తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం జరిగింది. మనం ఇన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం సిఐడి అధికారులు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా కూడా అవి తీసుకోవడానికి తప్పించుకునే ప్రయత్నాలు చూసాం. ఇప్పుడు ఎట్టకేలకు కూడా గల్లా జయదేవ్ నివాసంలో లోకేష్ కు నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు. మరి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఖచ్చితంగా ఇందులో నారా లోకేష్ ఆ పాత్ర అని ఇప్పటికే సిఐడి నిర్ధారించుకుంది. అందుకోసమని A14గా కూడా సిఐడి చేర్చింది. అయితే ఇందులో ఎందుకు ఆ అక్రమాలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడినటువంటి ఈ ఆరోపణలు ఉన్నాయి, వీటికి సంబంధించి మరింత సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడానికి ఖచ్చితంగా నారా లోకేష్ను విచారించాల్సిన అవసరం ఉంది. అందుకోసమనే సిఐడి ఇప్పుడు నారా లోకేష్ A14 అయినటువంటి నారా లోకేష్కి 41A నోటీస్ ఇష్యూ చేసింది. ఇందులో ప్రధానంగా ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్కి సంబంధించి ఈ క్విట్ప్రోకా అన్నది ప్రధానమైనటువంటి ఇక్కడ జరిగినటువంటిది. ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత దశలోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డం, ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కానీ, అదేవిధంగా కంతేరు, కాజా, నంబూరు ఈ జోనల్ డెవలప్మెంట్ ప్రణాళికలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో అనేక చట్టాలను ఉల్లంఘించారు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలను ఉల్లంఘించారు, అదేవిధంగా సాధారణ ఆర్థిక శాఖ నియమాలను కూడా పూర్తి స్థాయిలో ఉల్లంఘించి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి స్కామ్కి పాల్పడినట్టు సిఐడి నిర్ధారించుకుంది. ఇందులో ముఖ్యంగా సిఐడి ఇందులో లోకేష్ పాత్రకు మనం వస్తే, చంద్రబాబు ఈ కేసులో A1గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి సిఆర్డిఏ చైర్మన్గా ఆ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఉన్నారు, అదేవిధంగా A2గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు, నారాయణ సిఆర్డిఏ వైస్ చైర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా A2గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందులో ఇప్పుడు లబ్ధి చేకూరినటువంటి వ్యక్తుల జాబితాలో ముఖ్యంగా ఎవరి కోసం ఈ లబ్ధి చేర్చారు, ఎవరి కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారన్న అంశాన్ని సిఐడి దర్యాప్తు చేసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఆ సిఐడి విచారణలో తెలియదు. ఒకటి, లింగంనేని రమేష్ ఆ ఆస్తులకు సంబంధించి 355 ఎకరాల భూములకి విలువ పెరిగేలాగా, వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా అటు సిఆర్డి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్తో పాటు ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ కూడా మార్చారు. అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. సో హెరిటేజ్ సంస్థ తరపున ఇప్పుడు నారా లోకేష్ హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ అక్రమాలకి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. హెరిటేజ్ 2014 జూలై 1న హెరిటేజ్ ఇక్కడ భూములు కొనాలని తీర్మానించింది. అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ చంద్రబాబు నివాసంలోనే నారా లోకేష్ ఉన్నారు, చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, అదేవిధంగా కోడలు బ్రాహ్మణి, వీళ్ళు ముగ్గురు కూడా హెరిటేజ్ సంస్థలో డైరెక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మెజారిటీ కూడా షేర్లు అన్నీ కూడా వీళ్ళు పేరు పొందారు. సో వీళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా చంద్రబాబు సిఆర్డిఏ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు వ్యవహరించారు అన్నది ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాల నుండి దాదాపు దర్యాప్తు చేస్తున్న సిఐడి అనేక ఆధారాలు సేకరించింది. ఇప్పటికీ ఇందులో కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. 75,880 గజాల విస్తీర్ణమైనటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మాజీ మంత్రి నారాయణ, అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ సంబంధించి కానీ, నారాయణ కాలేజీలో పనిచేసిన ఉద్యోగుల పేరు మీద, బినామీల పేరు మీద పెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి 75,880 చదరపు గజాల విస్తీర్ణమైన ప్లాట్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేసింది సిఐడి. ఆ అటాచ్మెంట్ని ఏసీబీ కోర్టు కూడా ఆమోదించింది. దాంతోపాటు అది రాయపూడి, లింగాయపాలెం, మందడం, కోటరాజుపాలెంలో అది ఈ వీటికి సంబంధించిన అటాచ్ చేసింది. అలాగే కొన్ని బ్యాంక్ అకౌంట్ సుమారుగా 1,92,00,000 రూపాయల నగదుకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బులను కూడా అటాచ్ చేసింది సిఐడి. దాంతోపాటుగా చంద్రబాబు నివాసం ఉన్నటువంటి ఏదైతే కరకట్లో ఉన్నటువంటి లింగంనేని రమేష్ కట్టినటువంటి అక్రమ నివాసం ఏదైతే ఉందో దాన్ని
విట్ప్రోకోలో చంద్రబాబు పొందినటువంటి పొందినందున ఆ నివాసాన్ని కూడా అటాచ్ చేసింది సిఐడి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో లోకేష్కి సంబంధించి ప్రధానంగా లోకేష్ అదేవిధంగా హెరిటేజ్కు ఉన్నటువంటి ఆ లింగమనేని హెరిటేజ్కు ఉన్నటువంటి ఇందులో లింకు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. లింగమనేనికి సంబంధించినటువంటి ల్యాండ్ బ్యాంకులోని భూములను చంద్రబాబుకు చెందినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ 2014లో కొనుగోలు చేసింది. లింగమనేని మరికొందరు నుంచి భూములు కొనుగోలు చేయడానికి నారా లోకేష్ డైరెక్టర్గా కొనసాగుతున్న హెరిటేజ్ బోర్డు ఆ మేరకు తీర్మానం కూడా చేసింది. హెరిటేజ్ బోర్డు తీర్మానంలో లింగమనేని రమేష్ రాజశేఖర్ల పేర్లు కూడా హెరిటేజ్ బోర్డు ప్రస్తావించింది. సో ఇక్కడే చాలా క్లియర్గా నారా లోకేష్ పాత్ర ఎస్టాబ్లిష్ అయింది. అటు ముఖ్యమంత్రి కొడుగ్గా అదే నివాసులు ఉంటున్నారు, ఇటువైపు హెరిటేజ్ డైరెక్టర్గా నారా లోకేష్ అదే నివాసులు ఉన్నారు. సో నారా లోకేష్ కోరినట్టుగా చంద్రబాబు ఆదేశించినట్టుగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి అనేకమైనటువంటి ఆ అక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించిన దగ్గర నుండి అదేవిధంగా నిరంతరం ముఖ్యమంత్రి అదేవిధంగా అప్పటి మాజీ మంత్రి కూడా జోక్యం చేసుకున్నారు. తమ వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా జారీ